హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్, మీరు చూస్తున్నారు మై టెక్నాలజీ టెక్నోస్ ఎపిసోడ్ 15 కి అయితే అందరు స్వాగతం. ఈరోజు డేట్ చూసుకుంటే జనవరి 28, 2023. న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి అయితే కొంచెం బూస్ట్ అయితే వస్తుంది, తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ అయితే ఒక రెండు ప్లాన్స్ అయితే తీసుకొచ్చింది. ఇందులో ఒకటి 489 అలాగే 509, ఈ రెండు ప్లాన్లు అయితే ఎయిర్టెల్ అయితే తీసుకొచ్చింది. ఇందులో మీకు అన్లిమిటెడ్ డేటా అయితే ఉంటుంది. మీరు 489 ప్లాన్ మీరు చేసుకున్నారు అనుకోండి, మీకు అన్లిమిటెడ్ 50 GB డేటా అయితే వస్తుంది. మీరు 30 డేస్ వరకు ఈ డేటాను అయితే ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. అలాగే డైలీ 100 SMS అయితే వస్తాయి. ఇందులో మీకు బెనిఫిట్ చూసుకుంటే మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మీరు ఫాస్ట్టాగ్ తీసుకుంటారు కదా, మీరు ఫాస్ట్టాగ్ తీసుకున్నప్పుడు మీకు అయితే ఈ ప్లాన్ తీసుకున్నప్పుడు మీకు ఒకైతే ఒక కూపన్ అయితే వస్తుంది. ఆ కూపన్ మీరు ఫాస్ట్టాగ్ తీసుకున్నప్పుడు అందులో ఎంటర్ చేస్తే మీకు అయితే ఒక 100 రూపీస్ అయితే మీకు మీరు పే చేసే దాంట్లో నుంచి తగ్గుతాయి. ఫాస్ట్టాగ్లో ఒక మీరు పే చేయాలనుకుంటే అందులో నుంచి మీకు అయితే ఒక 100 రూపాయలు అయితే తగ్గుతాయి. అలాగే మీకు 509 ప్లాన్ కూడా సేమ్ ఇంతే, కాకపోతే అందులో మీకు ఒక 10 GB డేటా ఎక్స్ట్రాగా మీకు అయితే వస్తుంది. ఇందులో మీకు 489లో 50 GB డేటా వస్తుంది. అందులో మీకు 60 GB డేటా అయితే వస్తుంది. అంతే, మీకు బెనిఫిట్స్ కూడా మీకు ఫాస్ట్టాగ్ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది సేమ్. ఇదైతే మీకు ఇప్పుడైతే అవైలబుల్గా ఇచ్చారు. ఒకవేళ మీరు ఓన్లీ అడిషనల్ డేటా కోసం యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లాన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ అయితే అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే ఫిబ్రవరి 1 జరపబోతుంది. ఇప్పుడైతే సామ్సంగ్ ఎస్ సిరీస్కి సంబంధించిన కొన్ని ప్రైజెస్ అయితే బయటకు వచ్చాయి. ఇవే ఆఫీషియల్గా ఇండియాలో కూడా ఈ ప్రైజెస్ ఉంటాయని తెలుస్తుంది. ఇందులో మనకి సామ్సంగ్ S23 తీసుకుంటే 8 GB ప్లస్ 128 GB తీసుకుంటే మనకి 1 రూపాయి తక్కువ 80,000 అయితే పెట్టారు. అలాగే 8 GB ప్లస్ 256 GB చూసుకుంటే మనకి 83,999 రూపాయలు అయితే పెట్టారు. అలాగే S23 ప్లస్ మనకి 8 GB ప్లస్ 128 GB 89,999 రూపాయలు ఉంది. అలాగే సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా చూసుకుంటే 1,14,999 రూపాయలు అయితే ప్రైస్ అయితే ఉంది. సామ్సంగ్ అయితే ఇదే ప్రైస్లో ఇండియాలో ఈ మొబైల్ని లాంచ్ చేసినట్టయితే తెలుస్తుంది. చూడాలి మనకైతే ఎన్ని స్టోరేజ్ వేరియంట్లు వస్తుందో, అలాగే మనకు హై ఎండ్ స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ ఎంతో. S23 అల్ట్రా అయితే ఇంకా లీక్ అయితే అవ్వలేదు. ఇది మీకు ఓన్లీ 8 GB ప్లస్ 128 GB S23 అల్ట్రా ప్రైస్ అయితే మనకి దగ్గర దగ్గర 1,14,999 రూపాయలు పెట్టారు. రూపాయి తక్కువ 1,15,000 అయితే పెట్టారు. మనకి లాంచ్ అయ్యాక ఇందులో మీకు 1 TB మోడల్ కూడా ఉంటుంది, 512 GB, అలాగే 1 TB మోడల్ కూడా ఉంటుంది. వాటి ప్రైసెస్ కూడా మనకి ఫిబ్రవరి 1 వీటి కోసం మొత్తం అయితే తెలుస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్రోమ్ నుంచి, క్రోమ్లో ఇప్పుడు మనం మొబైల్లో క్రోమ్ యూస్ చేసేటప్పుడు ఇన్కాగ్నిట్ మోడ్ అయితే యూస్ చేస్తుంటాం. బట్ అలా యూస్ చేసి మనం వాటిని క్లోజ్ చేయకపోతే మనకు తెలిసిన రిలేటివ్స్ వలన ఫోన్ పట్టుకున్నారనుకోండి, మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పట్టుకుంటే, బట్ వాళ్ళైతే ఆ ట్యాబ్స్ని అయితే మనం సీక్రెట్గా ఓపెన్ చేసిన ట్యాబ్స్ అయితే వాళ్ళు చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడైతే క్రోమ్ అయితే ఒక ఫీచర్ని అయితే తీసుకుని రాబోతుంది. ఇందులో ఏంటంటే మీరు క్రోమ్ ఇన్కాగ్నిట్ మోడ్కి అయితే మీరు లాక్ చేసుకోవచ్చు, మీరు సీక్రెట్గా పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. మీకు ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరు మొబైల్ పట్టుకున్న క్రోమ్ ఓపెన్ చేస్తే మీకు ఇన్కాగ్నిట్ మోడ్లో మీరు ఏ ట్యాబ్స్ ఓపెన్ చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా చూడలేరు. ఇప్పుడైతే ఈ ఫీచర్ మీద అయితే క్రోమ్ అయితే వర్క్ చేస్తుంది. త్వరలోనే ఆండ్రాయిడ్ మొబైల్స్ అన్నిటికీ ఫీచర్ తీసుకొస్తామని క్రోమ్ అయితే చెప్తుంది. చూడాలి మనకైతే ఒక నెక్స్ట్ మంత్లో ఈ ఫీచర్ అయితే తీసుకొస్తామని క్రోమ్ అయితే చెప్పింది. ఈ ఫీచర్ అయితే మీకు ఫిబ్రవరిలో ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి ఓపో నుంచి ఓపో ఫైండ్ N2 అయితే మనకి గ్లోబల్గా లాంచ్ అవ్వబోతున్నట్టయితే తెలుస్తుంది. బట్ మన ఇండియాలో లాంచ్ చేశారో చేయరో తెలియదు కానీ, బట్ ఈ మొబైల్ అయితే గ్లోబల్గా లాంచ్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇతనైతే ట్విట్టర్లో ఒక అతనైతే పోస్ట్ అయితే చేశాడు, స్నోపీ టెక్ అని ఒక అతనైతే పోస్ట్ అయితే చేస్తారు ఈ మొబైల్ గ్లోబల్గా లాంచ్ అవ్వబోతుందని. చూడాలి మనకైతే ఈ ఫోన్ గ్లోబల్గా చేస్తే ఇండియాకు తీసుకొస్తారో లేదో మనకు తెలియదు. ఇది మీకు సామ్సంగ్ జెట్ ఫ్లిప్ 4 ఉంటుంది కదా, మీకైతే అలాగే ఉంటుంది. మీకు ఫ్లిప్ ఫోన్, మీకు పైన ఒక చిన్న డిస్ప్లే ఉంటుంది, మీకు ఫ్లిప్ మీ ఫోన్ని మీకు ఫోల్డ్ చేసుకోవచ్చు, ఫ్లిప్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇందులో మీకు డిస్ప్లే అయితే చూసుకుంటే మీకు రెండు డిస్ప్లేలు అయితే ఉంటాయి. మెయిన్ డిస్ప్లే చూసుకుంటే మీకు 6.8 inches ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే సెకండరీ డిస్ప్లే మీకు చూసుకుంటే 3.6 inches హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో మీకు 60Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, మీకు చిన్న డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే మీడియా టెక్ డైమండ్ సిటీ 9000+ ప్రాసెసర్ అయితే ఇందులో యూస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఫ్రంట్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 50 MP అలాగే 8 MP ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 MP కెమెరా అయితే ఉంటుంది. అలాగే స్టోరేజ్ చూసుకుంటే 8 GB ప్లస్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మీకు బ్యాటరీ
చూసుకుంటే 4300 mAh బ్యాటరీ ఉంటుంది, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ అయితే గ్లోబల్ గా నెక్స్ట్ మంత్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఒకవేళ మనకి ఇండియాకి వస్తుందో రాదో తెలియదు, కానీ ఇదైతే కన్ఫర్మ్ గా గ్లోబల్ గా లాంచ్ అవుతున్నట్టు ఒకతను అయితే ట్విట్టర్ లో పోస్ట్ అయితే చేశారు. నెక్స్ట్ చూసుకుంటే వన్ ప్లస్ నుంచి, వన్ ప్లస్ అయితే మనకి ఫిబ్రవరి 7వ తారీఖున మనకి వన్ ప్లస్ సంబంధించిన 7 సిరీస్ అలాగే కీబోర్డు అలాగే ఎయిర్ బర్డ్స్ చాలా ప్రొడక్ట్ అయితే తీసుకొస్తుంది. ఇప్పుడైతే వన్ ప్లస్ అయితే వన్ ప్లస్ 10R లో ఏ ప్రాసెసర్ యూజ్ చేస్తారో వన్ ప్లస్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. వాళ్ళ వన్ ప్లస్ ఇండియా ట్విట్టర్ అకౌంట్ లో అయితే వీళ్ళైతే ఒక పోస్ట్ అయితే పెట్టారు. వన్ ప్లస్ 10R 11R చూసుకుంటే మనకి ఈ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో అయితే వస్తుందని వీళ్ళైతే అఫీషియల్ గా అయితే ఒక ఫోటో అయితే లీక్ చేసి ట్విట్టర్ లో అయితే పోస్ట్ చేశారు. ఇదైతే మనకి 7వ తారీఖు ఫిబ్రవరి 7వ తారీఖున ఈ మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. బట్ రూమర్స్ ప్రకారం వన్ ప్లస్ 11R దగ్గర 30,000 నుంచి 40,000 మధ్యలో ఉంటుందని తెలిసింది. ఎందుకంటే మనకి 8 Gen 1 ప్రాసెసర్ మనకి లాస్ట్ ఇయర్ చూసాం కాబట్టి వీళ్ళు 40,000 నుంచి 30,000 మధ్యలో అయితే దీని ప్రైస్ ఉంటుందని తెలుస్తుంది. మనకి వన్ ప్లస్ 11R 11 5G అది మినిమం ఒక 60,000 నుంచి 17,000 మధ్యలో ఉన్నట్లయితే రూమర్స్ అయితే వస్తుంది వీటి ప్రైస్ అయితే. చూడాలి మనకైతే ఫిబ్రవరి 7వ తారీఖున వన్ ప్లస్ సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ అయితే ఆ రోజే లాంచ్ అయితే మన ఇండియాలో కూడా లాంచ్ అయితే ఆ రోజైతే మనకి వన్ ప్లస్ సంబంధించిన ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నారు అలాగే ఎంత ప్రైస్కి తీసుకొస్తున్నారు అని మనకైతే ఆ రోజైతే మొత్తం క్లారిటీగా అయితే అర్థమవుతాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్నోస్ అయితే. టెక్నోస్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. టెక్నోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సంబంధించిన కొన్ని సోషల్ మీడియా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో నేను ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే నేనైతే వాటిలో పోస్ట్ చేస్తాను. మీరైతే మన ఛానల్ సంబంధించిన కొన్ని సోషల్ మీడియా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.